హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో డబ్బు నిలవాలంటే ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తూర్పున ఓ గృహం, దక్షిణాన ఓ గృహం నిర్మించి ఆగ్నేయంలో గృహం లేనట్లయితే దాన్ని ధూమరంధ్రం అంటారు. అలాంటి ఇంటిలో సంతోషం అనేది కనబడదు. దక్షిణంలో ఓ గృహం పడమట మరో గృహం కట్టినట్లయితే ఆ గృహాన్ని అసురంధ్ర అంటారు. అలాంటి గృహంలో మేలు జరగదు. పశ్చిమోత్తరంలో కట్టిన ఇల్లు వాయురంధ్రము అవుతుంది. దీనివల్ల కార్యహాని జరుగుతుంది. ఉత్తర పూర్వములందు కట్టిన ఇల్లు కాకర రంధ్రమని, ఇలాంటి ఇంట్లో కార్యాలన్నీ భగ్నమవుతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. తూర్పున పడమరలో కట్టిన ఇల్లు పల్లి గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో డబ్బు నిలవదు. దక్షిణం ఉత్తరంలో ఇల్లు ఉన్నట్లయితే అది దాయాదులతో పోట్లాట తెస్తుంది. అందుకోసం జమ్మి చెట్టుని పూజించాలి. కాబట్టి జమ్మి చెట్టుని పూజించడం వల్ల డబ్బు నిలుస్తుంది. అలాగే ఒక జమ్మి చెట్టు కర్రని తెచ్చుకొని ఎప్పుడూ మీ ఇంటి పూజ గదిలో పెట్టుకొని పూజించాలి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.